కరోనా సమయంలో 6 నెలల కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందించిన తమకు జీతాలు ఇవ్వడం లేదని ఒంగోలు జీజీహెచ్ రిమ్స్ నందు పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ నిరసన చేపట్టారు. కోవిడ్ లాంటి కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి తమకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. తమకు రావాల్సిన జీతాలు వెంటనే మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ని కోరారు. సార్, మేము కోవిడ్ వారియర్స్ము, జీజీహెచ్ రిమ్స్ హాస్పిటల్లో ఒంగోలులో చేస్తున్నాము. మేము గత కరోనా దెబ్బల్లో మమ్మల్ని తీసుకోవడం జరిగింది 6 నెలల కాంట్రాక్ట్ కింద. ఈ 6 నెలల కాంట్రాక్టులో మేము పనిచేసి మమ్మల్ని మళ్ళీ 6 నెలలకనే తీసుకొని తీసివేశారు. అంతకుముందు ఒక 6 నెలలు ఆరు నెలలు చేశాము, మళ్ళీ 6 నెలలే తీసివేశారు మమ్మల్ని. ఇంకొచ్చి 4 నెలల జీతాలు వేశారు, 2 నెలల జీతాలు వేయలేదు. అందుకని మేము ఆ పర్పస్ మీద మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చేసి కష్టకాలంలో 6 నెలల కాంట్రాక్ట్ కింద కోవిడ్ విజృంభించినప్పుడు మమ్మల్ని విధులకు తీసుకోవడం జరిగింది. మేము 6 నెలల కాలం సంపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ 6 నెలలు మళ్ళీ సెకండ్ వేవ్ రావడంతో మళ్ళీ మమ్మల్ని మళ్ళీ 6 నెలల కింద కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకున్నారు. మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిని 6 నెలలు తీసుకున్న తర్వాత ఇంతవరకు మా యొక్క కోవిడ్ కాంట్రాక్ట్ అయిపోయి కూడా 2 మంత్స్ కావస్తున్నాయి. ఇంతవరకు మా జీతాలు పూర్తిగా చెల్లించలేదు. గత ప్రతి ఒక్కరికి 4 నెలల జీతాలు పెండింగ్లో ఉంది. కోవిడ్ కాంట్రాక్ట్ అయిపోయి కూడా 2 మంత్స్ కావస్తున్నాయి. ఇంతవరకు మా జీతాలు పూర్తిగా చెల్లించలేదు. గత ప్రతి ఒక్కరికి 4 నెలల జీతాలు పెండింగ్లో ఉంది. ఈరోజు ఎంతో కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తే ఈరోజు మాకు ఉద్యోగాలు తీసేసి మా కుటుంబాలు రోడ్డున పడవేయడం జరిగింది. మాకు ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉద్యోగ భద్రత మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వ అధికారులు మరియు అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కోరడం జరిగింది.